తెలివితేటి ఆనవాళ్ళు గొప్ప వ్యక్తుల మాటలు నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్ వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది ఆ జమీందార్ని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్ ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదినిదోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒకప్పటి వ్యక్తుల జీవిత కథనాల గురించి ఎన్నో అద్భుతమైన చిత్రాల విశ్లేషణతో ప్రతి వారం రకరకాలుగా మీ అందరినీ ఎంతగానో ఆలోచింపచేసే విధమైన మాటలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి. ఈయన ఓ తెలుగు రచయిత, ముఖ్యంగా తన హాస్య రచనలకు ఈయన ఎంతగానో ప్రసిద్ధుడు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు. ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందింది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనంత వీరిని బాపు రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తకం రూపంలో వెలువడింది. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుంచి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాదిరాజు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ నుండి రాజలక్ష్మి సాహిత్య పురస్కారం అందుకున్నారు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి అలాగే పంచదార చిలక, ముత్యాల ముగ్గు ఈ అద్భుతమైన చిత్రాలు ఏనాటికైనా సరే ఓ అద్భుతంగానే నిలిచిపోయి ఆణిముత్యం లాంటి సినిమాలు. ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈయన 1931 జూన్ 28 ధవళేశ్వరంలో జన్మించారట. ఇతని అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పనిచేసేవారట. వారి పూర్వీకులు బరంపురానికి చెందినవారట. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. కుటుంబం ఇబ్బందుల్లో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళిపోయింది. మద్రాసులో అక్క బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5-6 తరగతులు మద్రాసు పిఎస్ స్కూల్లో చదివారట. 7-8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్లోను, ఎస్ఎల్సి ఆనర్స్ దాకా కేసరి స్కూల్లోను చదివారట. పాఠశాల విద్యార్థిగానే లెక్కల్లోను, డిబేట్లు, వ్యాసరచనలోనూ ప్రతిభ చూపించి అందరి మన్ననలు పొందారు. హాబీగా పద్యాలు అల్లేవారట. నాటకాల్లో వేషాలు కూడా వేసేవారట. అయితే వెంకటరమణ గారి గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ముళ్ళపూడి వెంకటరమణ, ఈయన అలాగే బాపు గారు ఎంతో సన్నిహితులు. బాపు రమణ అని మనందరం అంటూ ఉంటాం, అలాగే జంటగా పిలుస్తూ ఉంటారు అందరు కూడా. 1945లో బాల పత్రికలో రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే అచ్చయిందిట. అందులోనే బాల శతకం పద్యాలు కూడా అచ్చయ్యాయట. ఆ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఓ ప్రదర్శన నిర్వహించి వచ్చిన డబ్బులతో సైక్లోస్టేల్ మిషన్ కొన్నారట. ఆ పత్రికకు రమణ ఎడిటర్, చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలిక శాస్త్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎస్ఎల్సీతో చదువు ఆపిన రమణ చిన్న చితగా ఉద్యోగాలు చేశారట. 1954లో ఆంధ్రపత్రిక డైలీలో సబ్ ఎడిటర్గా చేరారు. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడు బుడుగు రాశారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఈఎఫ్ఎం. మీ ఎఫ్ఎంలో ఇది ఆణిముత్యాలు. గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. దాదాపు
ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పచ్చు. ముళ్ళపూడి వెంకటరమణ రచనల్లో ప్రసిద్ధమైనవి కొన్ని. అవేంటో ఆణిముచ్చల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. బుడుగు, చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్యప్రధానమైన బొమ్మలతో కూడిన రచన. రుణానందలహరి, అప్పుల అప్పారావు, అప్పుల ప్రవాసనం, విక్రమార్కుని మార్కు సింహాసనం, సినిమాయలోక చిత్ర విచిత్రం, గిరీశం లెక్చర్లు, సినిమాలపై సెటైర్లు, రాజకీయ బేతాళం పంచవిశంతి, రాజకీయ చదరంగం గురించి, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిల ప్రేమాయణం, ఇద్దరు మిత్రులు, వెండితెర నవల, తిరుప్పావై దివ్య ప్రబంధం, మేలు పలుకులు, మేలుకొలువులు, రమణీయ భాగవత కథలు, రామాయణం, శ్రీకృష్ణ లీలలు, ఇలా ఆయన రచనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన రచనలకు బాపు బొమ్మలు తోడై ఇంకా ప్రసిద్ధి చెందాయి. అందుకే బాపు రమణ అని జంటగా పిలుస్తూ ఉంటారు. ముళ్ళపూడి వెంకటరమణ, వీరి గురించి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సినిమా, కథ, మాటలు, ఎన్నో చిత్రాలు రాశారు. ఆ చిత్రాలు ఏంటంటే సాక్షి, గోరంత దీపం, పెళ్లి పుస్తకం, రాధాగోపాలం, పంచదార చిలక, మనవూరి పాండవులు, మిస్టర్ పెళ్ళాం, జేబు దొంగ, ముత్యాలముగు, రాజాదిరాజా, రాధా కళ్యాణం, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు మాటలు, కథ రాశారు. ఒకప్పుడు ట్రెండ్ సెటర్ గా నిలిచిన చిత్రం పెళ్లి పుస్తకం. జీవితపు మజ్లీలో ఆణిముత్యాలు లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. మరి ఈరోజు మనం మాట్లాడుకున్నాము ప్రముఖ వ్యక్తి ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి. మరో అద్భుతమైన ఎపిసోడ్తో, చక్కటి మాటలతో, మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శ్రీలేఖ ఆణిముత్యాల కార్యక్రమంతో. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. అలనాటి ఆనవాళ్లు గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటు పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందారిని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు, మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈ ఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈ ఎఫ్ఎం, ఇప్పుడు తిరుపతి 104 ఎఫ్ఎం, వరంగల్ 104.8 ఎఫ్ఎం, విజయవాడ 91.9 ఎఫ్ఎం అండ్ రాజమహేంద్రవరం 92.7 ఎఫ్ఎం లో మీరు వింటున్నారు ఈనాడు ఈ ఎఫ్ఎం పాడ్కాస్ట్. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.eenaduefm.net కి లాగిన్ అవ్వండి.